ఆకుమంచు ఒక రోజు పెద్ద మనిషి అవగానే వరలచ్చ మల్లన్న కుండంత సంబురంతో వరలచ్చ మల్లన్న కుండంత సంబురంతో పండుగే చేసుకుంటూ పగటి కలలు గంటుండు వరలచ్చ మల్లన్న దివ్య కథను మీరు వింటరా వరలచ్చ మల్లన్న మనిషైనాక చెల్లె ఆకు మంచికి కటకన్న కృతులన్నీ గుర్తుకే రాగానే ఆనాడు తన కోరిక తీర్చని మల్లన్న అన్నగా ఈనాడు తన తోడ ఉట్టిన గాని అన్నగా ఈనాడు తన తోడ ఉట్టిన గాని ఈ జన్మలోనైనా తన కోరిక తీర్చుకొని ఈ జన్మలోనైనా తన కోరిక తీర్చుకొని పగ సాధించాలని ఆకు మంచి ఆశలు పడే వరలచ్చ మల్లన్న దివ్య కథను మీరు వింటరా వరలచ్చ మల్లన్న ఎంత సక్కంగున్నవురా మల్లన్న, అందము ఆడదాని సొంతమని అనుకుంటారే, మరి నీకింత అందమిట్లొచ్చిందిరా? ఇది చూసే గదరా, ఆనాడు నేను పిచ్చిదాన్నై నీ మీద మోజు పెంచుకుంది, అప్పుడెట్లనో తప్పించుకుపోయినవు, ఇప్పుడు నిన్ను ఇడుస్తాన్రా. అక్కమ్మ కోరికెను ఆకు మంచినై తీర్చుకుంటా. చెల్లిమ్మా ఏమైందమ్మా? చెల్లి భయపడ్డట్టుంది పిచ్చి తల్లి. భయపడకమ్మా, ఏమైందమ్మా? వరరచ్చ మల్లన్న చెల్లెలివి నువ్వు, నేనుండగా నీకేం భయం తల్లి? చెల్లి, నువ్వు కూడా స్నానం చేస్తే అటు పక్కన ఏదో ఊరున్నట్టు, అక్కడికి పో. అమ్మా అమ్మా, ఎవరు? ఎవరు బిడ్డ మీరు? చూడబోతే పట్టణానికి కొత్తోళ్ళ లెక్క కనిపిస్తున్నారు. అవునమ్మా, మేమీ పట్టణానికి కొత్తోళ్లమే. నా పేరు వరరచ్చ మల్లన్నంటారు. ఈమె నా చెల్లెలు ఆకుమంచి. ఓహో, అట్లనా? రాసబిడ్డలు లెక్కున్నారు. రండ్రి కొడుక, కూర్చోండి.
అమ్మా నీ పేరేంది? ఇదేం పట్నం అంటారు? ఇది మానవలోక పట్నం కొడుక. నా పేరు అంతమ్మ. అందరూ నన్ను పూటకుళ్ళంతమ్మ అంటారు. ఈ పట్టణానికి నీలెక్కే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళిక్కడ ఉన్నన్ని రోజులు బువ్వ పెడుతూ పండుకొని కింద సోటిస్తారు. దానికి వాళ్ళు నాకు అంతో ఇంతో ఇస్తుంటారు. నా ముచ్చట సరే గాని ఏం పని మీద ఈ పట్టణానికి వచ్చిండ్రు కొడుక? ఈ పట్టణంలో మా చెల్లికి ఏదైనా మంచి సంబంధం దొరికితే లగ్గం చేద్దామని వచ్చానమ్మా. తల్లి లేని బిడ్డ, అన్నీ అన్ననైనా నేనే చూసుకోవాలి కదమ్మా. మంచి సంబంధం దొరికిందాక నీ గుడిసెలోనే మేముంటాం. నువ్వు ఎంత ఇమ్మంటే అంత ఇస్తాం తల్లి. సరేగాని కొడుక, నా బిడ్డల సంటోళ్ళు అది సరేగాని. నీకింకో ముచ్చట చెప్తున్నా కొడుక, బాగా యాది పెట్టుకో. సంబంధం కోసం ఈ పట్టణంలో ఏ దిక్కుకన్నా పోగాని దక్షిణం దిక్కు మాత్రం పోకు. సరేనమ్మా, నువ్వు చెప్పినాక ఎట్లా పోతా? ఇంతకీ దక్షిణం దిక్కుకి ఎందుకు పోవద్దమ్మా? అటు దిక్కు అంత మంచోళ్ళుంటరే బిడ్డ. నీ అసంటి సక్కని పువ్వు దేవుని కాలకాడుండాలే గాని ఉల్లకంపల్లుండొద్దు బిడ్డ. సరేనమ్మా, నా చెల్లెల్ని ఇక్కడే ఉంచుకో. నేనట్లా అంగడి బజారుకు పోయి నా చెల్లికి మంచి బట్టలు సొమ్మును తీసుకొస్తా. కన్న తల్లుంటే నా చెల్లి అచ్చటా ముచ్చటా చూసుకునేది. ఇంత అన్ననైనా అమ్మ లెక్క చూసుకోలేను కదా. నువ్వు రంది పడకొడుక, నేనున్నా కదా. నువ్వు నిమ్మలంగా వెళ్ళిరాపో, ఈ లోపల నేను వంట చేసి పెడతా. అనగానే మల్లన్నా అంగడి బజారుకే పోయి చెల్లెకై కొత్త కొత్త బట్టలు నగలను బేరమాడకుండానే కొనుకొని అంతమ్మ తానికి చేరుకొని చెల్లెమ్మ చేతికి అందించి ముస్తాబు చేసుకోమన్నాడు. అంతమ్మ తానికి చేరుకొని చెల్లెమ్మ చేతికి అందించి ముస్తాబు చేసుకోమన్నాడు. ఈ అందము ఈ ఉయ్యారము నీ కళ్ళ కనిపిస్తలేవురా మల్లన్న? నన్ను చూసి నేనే ఓర్వలేకపోతున్నా. నువ్వెట్లా ఓర్చుకుంటున్నావురా? నీ పెండ్లాలు నా కాలి గోటి కూడా సరిపోతారా? బంధమనే వంకతోని పక్కనున్న ఇంతందాన్ని దూరం చేసుకుంటున్నావంటే నువ్వేమోకోనివిరా. నాకు దక్కని నిన్ను ఇంకెవరికి దక్కనియ్యా. ఈ అందానికి నువ్వు లొంగనప్పుడు ఇదే అందంతో నిన్ను నాశనం చేస్తా. చూసినావా అమ్మా, నా చెల్లి ఎంత చక్కగా ఉందో. మారాణి పుట్టుకమ్మా నా చెల్లిది. చూస్తుంటే నాదిష్టే తగిలితట్టుంది. తిన్నాక నీ సెల్లెకు దిష్టి తీస్తా గాని ముందైతే ఇంత తినుర్రి రాబిడ్డ, అన్నం చల్లగైతుంది. Thank you.
దిక్కుకన్నా పోగాని దక్షిణం దిక్కు మాత్రం పోకు. దక్షిణం దిక్కుకి ఎందుకు పోవద్దమ్మా? అటు దిక్కు అంత మంచోళ్ళుండరే బిడ్డ. ఏంది బిడ్డ, నిద్ర పడతలేదా? అవునులే, కొత్త చోటు కదా, కొందరికి ఓ మానాన నిద్ర పట్టదు. అది కాదమ్మా, దక్షిణం దిక్కుకు ఎందుకు పోవద్దన్నావు? అటు దిక్కంత మంచోళ్ళుండరమ్మా. నువ్వెప్పుడన్నా పోయి చూసినవా? నేను పోలేదమ్మా, పెద్ద మనుషులు చెప్పిండ్రు. కళ్ళతోని మనము చూసేదంకా ఏది నమ్మొద్దని ఆళ్ళే అన్నారు. అన్నలేసేలోపు ఆ దిక్కుకు నేను ఒక్కసారి పోయి చూసొస్తానమ్మా. అన్నకి ముచ్చట మాయమ్మా, నువ్వు చెప్పకుండేందుకు ఓయమ్మా, ఈ బంగారు గాజును ఓయమ్మా, నీకిస్తున్న దాసుకు మాయమ్మా. చూడమ్మా, నేనెట్లా చెప్తే నువ్వు అట్లా విన్నావనుకో, ఈ నగలన్నీ నీ ఒంటికి తొడుగుతా. అట్లనే బిడ్డ, నువ్వెట్లంటే అట్లా. నువ్వెటుపోతావో పోయిరా పో, నీ అన్న సంగతి నేను చూసుకుంటా. నగల ఆశలు చూపి అంతమ్మను బుట్టల వెట్టి ఆదమరిచి నిదరో ఏ మల్లన్నను మోసం చేసి దక్షిణ దిక్కులోన ఏం దాగి ఉందోనంటూ అగ్గో ఆశలు పడుతూ ఆకు మంచి బయలుదేరిందో, ఒయ్యారంగా నడుస్తూ పట్నం పొలిమెర చేరిందో.
చేయొచ్చు నా పగ తీరాలన్నా నాలోని యవ్వనాలసిగా ఆరాలన్నా ఈ వీరుణ్ణి నా సొంతం చేసుకోవాలి. ఆదిపరాశక్తి దర్శనం పొంది ఈ లోకాల మీద ఆధిపత్యం సాధించడానికి అన్నపానీయాలు మాని అకుంఠిత దీక్షతో ధ్యానం చేసుకుంటుంటే ధ్యానభంగం కలిగించావు కదే రాక్షసి. అందానికి నిలుటద్దంలా ఉన్న నాలాంటి అప్సరసను చూసి కూడా నువ్వు రాక్షసి అంటున్నావంటే నీలో ఏదో లోపమున్నది మహావీరా. తన లోపాలను అధిగమించలేనోడు ఎన్ని తపస్సులు చేసినా లాభమేముంది? ఆపవే కామపిశాచి, వట్టి చేతులతో పులులు సింహాల్ని మట్టి కరిపించిన వాణ్ణి, నా ముందే నీ వగలాడితనం చూపిస్తున్నావా? నీ కులుకులకు తళుకు బెళుకులకు మనసు చెదిరి అనుకున్న లక్ష్యాన్ని వదులుకునే బలహీనుడు కాదు ఈ బోతుకొండ ధర్మయ్య. మహావీర, కామిగాని వాడు మోక్షిగామి కాలేడు. విశ్వామిత్రుడు కూడా మేనక కౌగిలిలో కరిగినంకనే బ్రహ్మర్షి అయిండు, నీకు తెలియదా? ఎవరు సుందరి నీవు? నా పేరు ఆకుమంచి. నీకు పెళ్ళయిందా? లేదు, నీలాంటి వీరుని కోసమే కాసుకున్నా. సుందరి, అదిగో అలా చూడు. ఆహా, సుందరి ఒక మాట, నిన్నే కొంటి చూపులతోటి చిలిపి మాటలతోటి సింగమంటి నన్ను లొంగ తీసుకున్న ఆకుమంచి నా లోకమంత నువ్వైతివి. ఆకుమంచి నా లోకమంత నువ్వైతివి. నీ చెక్కిళ్లను నేను నొక్కియనా, నా హక్కులాగా నిన్ను దోచయ్యనా? ఆకుమంచి నా లోకమంత నువ్వైతివి. ఆకుమంచి నా లోకమంత నువ్వైతివి. దోచుకున్న నన్ను దాచుకున్న నువ్వే, నాతోని దోబుతులాడిన నువ్వే వీరుడా, నా కన్నె తనపు సామ్రాజ్యము. ఆకుమంచి, నీకెదురన్నది ఏముందిరా?
నా శ్వాసవైన నా ధ్యాసవైన నువ్వే, ఊరించేటి నా ఆశవైన నువ్వే. నువ్వే కదా నా చీకటి గుండెల్లో వెలుగులు నింపగ వెలుగుతున్న దివ్వి. నవ్వితే ఆ పూలన్నీ కూడా సిగ్గుతో నా మొగ్గలైనవేవో. ఆకు మంచి నా లోకమంత నువ్వైతివి, ఆకు మంచి నా లోకమంత నువ్వైతివి. నిదురపోయి ఉన్న నా కన్నే పరువాలు, నిగురు గప్పుకున్న నాలే తాండాలు, నీ గాలి శోకంగానే పురులు విప్పిన నెమలి అయి నాట్యమాడు మరులు గొలుపుతున్న మగ సరితో ఈ మగవలోన పెగువ పెంచి నావు వీరుడా నా కన్నె తనపు సామ్రాజ్యం. ఏలురా నీకెదురన్నది ఏముందిరా. మరి మనం పెళ్లి చేసుకుందామా? చేసుకోవాలనే ఉంది, కానీ మనిద్దరి నడుమ ఒక కొండడ్డం ఉంది. నా కండబలం గురించి నీకు తెలియదు సుందరి, ఎంతటి కొండనైనా పిండి చేసి పారేస్తా. ఒకవేళ పెద్ద పులడ్డం ఉంటే? దాని పేగులు తీసి మన పెండ్లికి తోరణాలు కడతా. మహావీరా, నీ శక్తి గురించి నాకు తెలుసు. మనిద్దరి నడుమ మా అన్న మల్లిగాడడ్డం ఉన్నాడు, ఆడు పెండ్లి చేసుకుంటలేడు, నాకు చేస్తలేడు. ఆడు అడ్డు దొలిగితే మనం ఒక్కటి కావచ్చు, కాని మన చేతికి మట్టంటకుంటా ఇది జరగాలే. అయితే నేను ఉపాయం చెప్పనా? చెప్పు మహావీరా. ధర్మయ్య చెప్పిన ఉపాయాన్నైతే వినియానందంతో ఆకు మంచి గంతేసి ఆచరణలో పెట్టి పగ తీర్చుకో.